ఇది అంటే మనం చూస్తే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఇట్లా కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ రోగి ఎవరో, రోగి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరో అనేది కూడా చూసుకోకుండా సిబ్బంది ఈ విధమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇంకొక వార్తను కూడా మనం చూస్తే, ఆదిలాబాద్లో ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రిలో కూడా తాగునీటి సమస్యలు, ప్రతి ఏడాది కూడా ఇదే సమస్య పునర్గతమవుతుంది. అయినప్పటికీ కూడా అధికారులలో నిర్లక్ష్యం, ఒక శాశ్వత పరిష్కారానికి ఒక్కసారి కూడా నాంది పలకట్లేదంటూ కూడా ఒక వార్త మనకు హైలైట్ కనబడతా ఉంది. రోగులకు కనీసం తాగునీటికి అనేక ఇబ్బందులు అంటూ కూడా ఆదిలాబాద్ నుంచి వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మాకు ఈ మండు వేసవిలో తాగునీటి కటకట ఏర్పడడంతో ఆ రోగులు, ఆ రోగుల సహాయకులు, ఆసుపత్రికి వచ్చేవారు, సిబ్బంది అందరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడ ఏవైతే అంటే ఆసుపత్రి నిర్వాహకులు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో అక్కడ ఉండడం చూసి స్థానికులు విస్తుపోతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మూడు అంతస్తుల్లో, ఆ రెండు అంతస్తులో మటుకు ప్రతి అంతస్తుకు ఒకటి, అంటే ప్రతి వార్డుకు ఒక త్రాగునీటి కేంద్రం ఏర్పాటు, అంటే త్రాగునీటి ట్యాంక్ ఏర్పాటు చేసిన అవసరం ఉన్నప్పుడు కూడా కేవలం ఒక మూడు అంతస్తులో మాత్రం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చొప్పున పెట్టారు. కానీ అందులో శీతల పానీయం, అంటే ఈ వేసవి కారణంగా చల్లటి నీళ్లు లేకపోవడంతో అక్కడ నీళ్లు తాగలేనంత సలసల మసులుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఆ రోగుల సహాయకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ నీటిని చల్లపరిచే యంత్రం ఏదైతుందో అది మొరాయించడంతో ప్రతి వేసవిలో కూడా అక్కడ రిమ్స్ లో తాగునీటి పట్టు మాత్రం ఇక్కడ మాత్రం తప్పడం లేదు. దీంతో రోగుల సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఆ చల్లటి నీటి ట్యాంకర్లు, తర్వాత ఏవైతే ట్యాంక్ క్యాన్స్ ఉంటాయో చల్లటి నీటి క్యాన్స్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా బయట నుంచి కొనుక్కొని ఆ లోపలికి తీసుకెళ్తున్నారు. అసలే ఆ ఆదిలాబాద్ జిల్లా పెద్ద ఆసుపత్రి, జిల్లా మొత్తానికి ఇక్కడ కేవలం ఏకైక పెద్ద ఆసుపత్రి. అనేక మంది ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు, పేదవాళ్ళు ఇక్కడికి వస్తుంటారు చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఆ వచ్చినటువంటి వాళ్లకు అంటే కనీసం అంటే వాళ్ళు బయట డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే, చాలా పేదవాళ్ళు మాత్రమే ఈ యొక్క రిమ్స్ కి వచ్చేటటువంటి యొక్క సందర్భం కనిపిస్తుంది. ఈ రిమ్స్ కి దాదాపుగా రోజు వందలాది సంఖ్యలో రోగులు, రోగుల యొక్క సహాయకులు వస్తుంటారు. అయితే కనీసం అక్కడ వచ్చిన వాళ్ళకి సరిపడా అంటే వాళ్ళకు కనీసం గొంతు ఎండకు మండుతున్న ఎండలకు, తడారిపోతున్న గొంతు తడుపుకోవడానికి కూడా, దాహార్తిని తీర్చుకోవడానికి కూడా అక్కడ మంచినీళ్ళు లేకపోవడం చాలా శోచనీయమని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి యొక్క నాయకులు కానీ, తర్వాత ఆ రోగుల యొక్క బంధువులు కానీ ఆరోపిస్తున్నారు. అంటే ఆసుపత్రి యొక్క యాజమాన్యం ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రతి వార్డులో కూడా ఆ చల్లటి, అంటే ఎండాకాలం కాబట్టి చల్లటి మంచిని ఏర్పాటు చేస్తే రోగులకు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్తున్నారు. అయితే అక్కడ అంటే బయట కూడా అయితే ఆ రోగులకు అంటే లోపల నీళ్లు చాలా వేడిగా ఉండటం కారణంగా అవి తాగలేకపోతున్నారు. బయట నుంచి కొనుక్కొచ్చే స్తోమత లేకపోవడంతో అవుట్ పేషెంట్ వార్డ్ యొక్క బయట అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసినటువంటి యొక్క శీతల పానీయ ట్యాంకులు అక్కడ నుంచి వీళ్ళు నీళ్లు తీసుకెళ్లి తమ దగ్గర ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్స్ లో పట్టుకెళ్తున్నారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అసలే ఆదిలాబాద్ అంటే దాదాపుగా ఇక్కడ ప్రతిరోజు కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతుంటాయి. ఇంత ఉష్ణోగ్రతల్లో కూడా అక్కడ తీసుకెళ్తున్నటువంటి ఒక నీరు మరీ ఎక్కువ సేపు కూడా ఉండకుండా కేవలం నిమిషాల్లోనే ఆ నీరు కాస్త వేడి కావడం, తర్వాత మళ్ళీ తాగునీటి కోసం మళ్ళీ బయటికి రావడం, నీరు తీసుకెళ్దాం, ఇదే వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే ఈ పనిలోనే అంటే కనీసం ఆ రోగుల యొక్క క్షేమం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఆ నిత్యం నీట వెంటనే పరిగెత్తాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ రోగుల సహాయకులు, తర్వాత వచ్చేటటువంటి ఒక మిగతా వాళ్ళు కూడా కోరుతున్నదంటే ఖచ్చితంగా ప్రతి వార్డు కూడా రోగుల యొక్క అవసరాలు తీర్చే విధంగా నీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులను ఆ రోగుల యొక్క సహాయకులు కోరుతున్నారు. ప్రణయ్, సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నత వైద్యంతో పాటుగా ఆ వైద్యులతో ఉండేటువంటి సహాయకులకు కూడా పూర్తి సదుపాయాలను అందిస్తా ఉన్నాం అంటూ కూడా వారి శిలాపలకాల్లో మెన్షన్ చేసుకుంటున్నటువంటి మాటలు కేవలం నామ మాత్రమేనా? చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అసలే ఆదిలాబాద్ అంటే చాలా వెనుకబడ్డ జిల్లా. ఇక్కడికి మరి ఆసుపత్రి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఆ పక్కన కొత్త ఆసుపత్రి కట్టేటప్పుడు కూడా అక్కడ కూడా సరైన వసతులు లేవు, ఇంకా పూర్తిగా అది ప్రారంభం కాలేదు. అయితే ఈ పాత ఏదైతే పెద్ద ఆసుపత్రి పాతదుందో ఇక్కడ ప్రభుత్వం చెప్పుకున్న విధంగా మాత్రం ఎలాంటి సౌకర్యాలు అక్కడ కనిపించట్లేదు. ప్రధానంగా అత్యంత అంటే అన్నిటికంటే మించి కూడా కావాల్సింది ఏంటంటే ఒక పూట
తిండి లేకపోయినా పర్లేదు, కానీ త్రాగడానికి నీరు లేకపోతే మాత్రం తట్టుకునే స్థితి ఎవరికి ఉండదు. కాబట్టి కనీసం వాళ్ళు కోరుకున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రోగులు కానీ రోగుల సహాయకులు కానీ వాళ్ళు ఇబ్బంది పడకుండా మంచినీరు ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతున్నాను. ఇదేదో పెద్ద కోరిక కాదు, ప్రభుత్వం నడుచుకుంటే అది పెద్ద విషయం కూడా కాదు. కానీ ప్రభుత్వం ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్నటువంటి యొక్క ఆరోపణ అక్కడ నుంచి రోగుల నుంచి వ్యక్తమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇది అతి సున్నితమ సమస్యగా భావించి ప్రజల యొక్క కనీస అవసరమైనటువంటి ఒక తాగునీటి సౌకర్యం తీర్చాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. ప్రణయ్, సో స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, స్థానిక మంత్రులు ఇవంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలలో కూడా మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా రెటిఫై చేయాలి, ప్రతి ఒక్క సమస్యకు పులి స్టాప్ పెట్టాలి, ప్రతి ఒక్క సమస్యను కూడా దగ్గరుండి నెరవేర్చాలి అని చెప్తా ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ఆసుపత్రికి సంబంధించి? వాళ్ళ వరకు విషయం చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు సాధారణంగా అధికారంలో ఉన్న ఎవరికైనా కూడా చూద్దాం చేద్దాం అనేటువంటి ఒక ధోరణి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాంటిది కనిపిస్తుంది. కాబట్టి అంటే ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా ప్రతి వేసవిలో కూడా ఎదుర్కొనే సమస్య. అంటే దాదాపుగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో ఇది ఈ ఒక ఈ వేసవి మాత్రమే కాదు, గత ప్రతి సంవత్సరం అంటే గత ఏడు కూడా ఇదే విధంగా ఇబ్బంది ఎదురైంది, ఇప్పుడు కూడా ఇదే విధంగా ఇబ్బంది ఎదురవుతుంది, వచ్చే వేసవి కాలంలో కూడా ఈ ఇబ్బంది తప్పదే అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు.